విశాఖలో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పశ్చిమ నియోజకవర్గం 63వ వార్డ్ సచివాలయంలో వాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా 63వ వార్డ్ టీడీపీ కార్పొరేటర్ గెలిచిన గల్లా చిన్న వాక్సినేషన్ కోసం కార్యకర్తలతో వచ్చారు. అదే సమయానికి ఓడిపోయిన పిలక రామ్మోహన్ రెడ్డి వచ్చారు. గెలిచిన కార్పొరేటర్ ను పక్కన పెట్టి వైసీపీ కార్యకర్తలు వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించగా దాంతో గెలిచిన టీడీపీ కార్పొరేటర్ నిలదీశారు. కనీసం ప్రోటోకాల్ కూడా పాటించకుండా అన్యాయంగా ఇక్కడ వాక్సినేషన్ చేస్తున్నారని టీడీపీ కార్యకర్తలు వైసీపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.